నేను చెప్పినట్టుగా మీకు ఈ సినిమాలో కామెడీ ఉంటుంది కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో ఒక కంప్లీట్ థ్రిల్లింగ్ లో వెళ్తూ ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ హ్యాస్ గాట్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుందండి అదే క్యారెక్టర్స్ నడిపిస్తుంటుంది కథనం క్యారెక్టర్స్ నడిపిస్తుంటుంది అంతేగాని క్యారెక్టర్స్ కథను నడిపించు గుడ్ మార్నింగ్ ఇండియా లీడ్స్ వ్యూయర్స్ మై నేమ్ ఇస్ సాయిరామ్ రామ్ చల్లా ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ కంట్రోల్స్ ఈ మూవీ దిస్ మూవీ ఈస్ గెటింగ్ రిలీజ్డ్ ఆన్ సెవెంటీన్త్ జూన్ విచ్ ఈస్ టుమారో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ యువర్ ఫేవరెట్ థియేటర్స్ బేసికల్ నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండేవాడి అండి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ వన్ ఇయర్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను ఒక వన్ ఆఫ్ ద టాప్ త్రీ కంపెనీస్లో వైస్ ప్రెసిడెంట్కి వర్క్ చేసేవాడిని సినిమాల మీద ప్యాషన్తో మూవీస్ ఫీల్డ్లోకి రావడం అనేది జరిగింది సుకుమార్ గారు నాకు ఆర్య సినిమా అప్పటి నుంచి ఫ్రెండ్ అండి సో ఆయన నాకు ఇన్స్పిరేషను నేను మూవీస్లో రావడానికి ఆయన నాకు ఇన్స్పిరేషను సో ఈ కంట్రోల్ సి అనే మూవీ ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ మూవీ అండి చాలా డిఫరెంట్ సినిమా ఇది ఒక రెగ్యులర్ సినిమా ఫార్మాట్లో లాగా ఒక హీరో హీరోయిన్ ఫైట్సు సాంగ్స్ అలా కాకుండా దీంట్లో కథ అనేది హీరో అండి స్క్రిప్ట్ అనేది హీరో సో క్యారెక్టర్స్ అన్నీ స్క్రిప్ట్ నడిపిస్తుంటుంది కథ నడిపిస్తుంటుంది సో అందుకే ఈ సినిమాలో నేను ఒక హీరో హీరోయిన్ అనే పదాలు వాడకుండా లీడ్ మేల్ లీడ్ ఫీమేల్ అనే పదాలు వాడుతున్నాను ఎందుకంటే ఈ పర్టికులర్ మూవీ అనేది కథతో నడుస్తుంది కాబట్టి స్క్రిప్ట్ మొత్తం క్యారెక్టర్స్ నడిపిస్తుంది కాబట్టి ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ హ్యాస్ గాట్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుందండి సో ఇది చాలా విభిన్నమైన కథ ఇది విభిన్నమైన కథ కథనం అనేది ఎందుకండి అంటున్నానంటే మీకు జస్ట్ ఫ్యూ లైన్స్లో బ్రీఫింగ్ ఇస్తాను ఈ సినిమా గురించి ఇది ట్విన్ అవర్స్ యాక్సిడెంట్ జరిగినప్పుడు టూ థౌజండ్ వన్లో అక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళిద్దరూ ఆ యాక్సిడెంట్ నుంచి తప్పించుకొని బయటపడుతున్నప్పుడు ఒక వీడియో టేప్ ఒకటి దొరుకుతుంది అక్కడ సో ఆ టేప్ తీసుకొని వాళ్ళు ఇండియాకు వస్తారు ఇండియాకి వచ్చేసేసి ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవుతారు దురదృష్టవశాత్తు ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఎక్కడైతే వీళ్ళు జాయిన్ అవుతారో ఆ కంపెనీ ఒక హాంటెడ్ క్యాంపస్ సో డే అంతా నార్మల్గా ఉంటుంది నైట్ అయ్యేటప్పటికీ అక్కడ చాలా మిస్టరీస్ జరుగుతుంటాయి సో ఆ మిస్టరీస్కి ఆ టేప్కి వీళ్ళకి ఉన్న సంబంధమే ఈ అండి సో ఒక కంప్లీట్ థ్రిల్లింగ్ జానర్లో వెళ్తూ ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ సినిమాలో పృథ్వీ గారు షక్ల శంకర్ గారు తాగుబోతు రమేష్ గారు హేమ గారు ఉన్నారు వీళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఈ సినిమాలో నలుగురు వీళ్ళందరిది ఫుల్ లెంత్ రోల్ అండి సినిమాలో కంప్లీట్ ఫుల్ లెంత్ రోల్ సో ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను మీకు ఫుల్ లెంత్ అనే పదం ఈ సినిమాలో కామెడీ కూడా ఫుల్ లెంత్లో ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కామెడీ కూడా ఉంటుంది ఈ సినిమాలో ఎంత థ్రిల్లింగ్ అయితే ఉంటుందో సినిమా ఎన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి సినిమాలో అంత కామెడీ కూడా ఒక లేయర్ వెళ్తూ ఉంటుందండి సో ఈ పర్టికులర్ కథకి ఎక్కువ నైట్ ఎఫెక్ట్స్ కావాలండి సో నైట్ ఎఫెక్ట్స్ అనేవి సినిమాలో మా కెమెరామెన్ చంద్రమౌళి గారు చాలా బాగా ఇచ్చారు నైట్ ఎఫెక్ట్స్ ఇది ఒక థ్రిల్లర్ కాబట్టి లెంత్ ఆఫ్ ద మూవీ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వీ హ్యావ్ ఎన్షూర్డ్ దట్ ద లెంత్ ఆఫ్ ద మూవీ ఇస్ వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ గంట యాప్ ఐదు నిమిషాలండి ఈ సినిమా చాలా క్రిస్ప్గా ఉంటుంది చాలా హై టెంపో హై పేస్తో వెళ్తుంటుంది ఈ సినిమా దీంట్లో మీకు కావాల్సిన కమర్షియల్ అన్నీ ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ కామెడీ అయితే కానీ దీంట్లో రెండే రెండు సాంగ్స్ ఉంటాయండి దాంట్లో ఒకటి ఐటమ్ సాంగ్ సో ఈ ఐటెం సాంగ్ని చాలా కొత్తగా షూట్ చేసాము ఇది ఇప్పటివరకు అసలు ఇండియన్ స్క్రీన్ మీద ఇటువంటి కాన్సెప్ట్ ఎవరు అటెంప్ట్ చేయలేదు ఫస్ట్ టైం మేము అటెంప్ట్ చేసాము సో వీఆర్ షూర్ దానికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పి అనుకుంటున్నాము సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కమర్షియల్ ఎలిమెంట్స్ సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సి మూవీ అండి ఈ కథకి ఒక ఇన్స్పిరేషన్ ఉందండి యాక్చువల్గా నేను ఒక ఐటీ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ వర్క్ చేసినప్పుడు నా దగ్గర పనిచేసే ఒక టీమ్ నెంబరు అతను టూ థౌజండ్ వన్లో యూఎస్లో ఉండేవాడు అతను బేసికల్గా ఈ ట్విన్ అవర్స్ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో అతను వేరే దూరంగా ఉన్న ఇంకో బిల్డింగ్లో వర్క్ చేస్తూ ఆ బిల్డింగ్లో నుంచి యాక్సిడెంట్ని చూశాడు అతను చూసేటప్పటికీ అతను చిన్న షాక్ గురయ్యాడు షాక్ గురయ్యి ఇంకా అసలు చాలా భయపడిపోయి అతను అక్కడ జాబ్ మానేసి ఇండియాకి వచ్చేసేసి ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యాడు సో ఈ లైన్ని తీసుకున్నానండి నేను ఒక ట్వంటీ అవర్స్ యాక్సిడెంట్ నుంచి బయటకు వచ్చే బయటపడి ప్రతికి బయటపడి వాళ్ళ సైకలాజికల్ స్టేట్ అట్లా ఉంటుంది అనే లైన్ మీద తీసుకొని ఈ కథ డెవలప్ చేశాను యాక్చువల్గా సో అతను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు యూఎస్ అనే టాపిక్ వచ్చినా కూడా అతను ఎప్పుడు ఈ యాక్సిడెంట్ గురించి కంటిన్యూస్గా చెప్తుండేవాడు మాకు అంత అప్సెట్ అయ్యాడు అనమాట దానివల్ల సో అందుకని ఆ పర్టికులర్ లైన్ని తీసుకొని దాని మీద డెవలప్ చేసిన కథ అండి ఇది యా ఇప్పుడు హీరో యాక్చువల్గా నాకు ఆల్మోస్ట్ మోర్ దాన్ టెన్ ఇయర్స్ నాకు పరిచయం అతను అతను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు సో అతనికి డైరెక్షన్ మీద మంచి పట్టుంది సో అతను బాడీ లాంగ్వేజ్ మనిషి బాగుంటాడు బాడీ లాంగ్వేజ్ ఉంది సో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఆయనకి మంచి గ్రిప్ ఉంది అసలు సినిమాలంటే ఏంటి అనేది సో నాకు అది ఇట్ బిక్ ఇట్ బికేమ్ వెరీ ఈజీ టు మౌల్డ్ ఏం అతను మౌల్డ్ చేసుకోవడానికి అతనికి ఇది ఫస్ట్ హీరోగా ఫస్ట్ మూవీ అయినప్పటికీ కూడా అతను మౌల్డ్ చేసుకుంటాం నాకు చాలా ఈజీ అయిపోయింది ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల దెన్ కమింగ్ టు హీరోయిన్ అమ్మాయి ఆల్మోస్ట్ ఒక ఫోర్టీన్ మూవీస్ చేసిందండి హీరోయిన్గా డిఫరెంట్ లాంగ్వేజెస్లో మలయాళంలో చేసింది తమిళ్లో చేసింది తెలుగులో చేసింది దెన్ హిందీలో చేసింది కన్నడలో ఎక్కువ ఫిలిమ్స్ చేసిందండి కన్నడలో ఎక్కువ ఫిలిమ్స్ ఉన్నాయి అమ్మాయివి సో అమ్మాయికి ఫోర్టీన్ మూవీస్ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల నేను అమ్మాయిని ఈ మూవీలోకి తీసుకుంటాం మెయిన్ రీజన్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ కదండి స్క్రిప్ట్ అండి స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ ఈజ్ ద మెయిన్ హైలైట్ ఎందుకంటే ద స్టోరీ ఈజ్ మోల్డెడ్ ఇన్ ఎంటైర్లీ డిఫరెంట్ వే అసలు మన తెలుగు సినిమా కథలకి చాలా విభిన్నంగా చాలా కొత్తగా ఉంటుంది ఇది సో కథ అనేదే మనకు చాలా హైలైట్ అండి ఆ కథ నడిపించే కథనం కూడా హైలైట్ ఈ సినిమాలో సో ఈ రెండు హైలైట్స్ సో వీటి మీద ఇంకా క్యారెక్టర్స్ అన్నీ ఈ కథకు బేస్డ్గా వెళ్తూ ఉంటాయి సో కథే క్యారెక్టర్స్ నడిపిస్తుంటుంది కథనం క్యారెక్టర్స్ నడిపిస్తుంటుంది అంతేగాని క్యారెక్టర్స్ కథను నడిపించు సో అది దీంట్లో హైలైట్ అండి ఇట్స్ థ్రిల్లర్ మూవీ సో థ్రిల్లర్ కాబట్టి మీకు అన్ప్రెడిక్టబుల్ ఇప్పుడు మనం ఈ మధ్య ఈ మధ్యకాలంలో వింటున్నాం అన్ప్రడిక్టబులిటీ అనేది ఒకటి బిల్డ్ చేయాలి మనం ఇండస్ట్రీలో అని సో అంటే ఏంటి మన జరిగే నెక్స్ట్ సీను మనకు తెలియకూడదు సో అన్ప్రెడిక్టబులిటీ అనేది బిల్డ్ చేసేవండి ఈ సినిమాలో అంటే నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు సినిమాలో క్లైమాక్స్ ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు సో ప్రతి సీను ప్రెడిక్టబుల్గా ఉండదు చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది ప్రతి సీన్ అన్ప్రెడిక్టబుల్గా నడుస్తుంటుంది మొత్తం సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఇన్ దిస్ మూవీ ఆయన మొత్తం సినిమా చూడలేదండి కొన్ని విజువల్స్ చూశారు విజువల్స్ చూసి చాలా అప్రిషియేట్ చేశారండి ఆయనకి ఫస్ట్ లైన్ వినిపించాను ఆయనకి తర్వాత ఆయన కొన్ని విజువల్స్ చూశారు విజువల్స్ చూసి హీ అప్రిషియేటెడ్ లాట్ చాలా బాగా చేశావు నువ్వు అని మొన్న రీసెంట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పారు ఆయన ఫస్ట్ టైం సినిమా హ్యాండిల్ చేసినట్టుగా లేదు నాకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ ఉంటే క్యారెక్టర్స్ని క్యారెక్టరైజేషన్ ఎలా డీల్ చేస్తావో అలా డీల్ చేసావు సేమ్ ఇదే ఆయన మొన్న టూ డేస్ బ్యాక్ జరిగిన ప్రెస్ మీట్లో కూడా మీడియాతో చెప్పారండి యా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ యాక్చువల్గా అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అండి ఇప్పుడు ఏదైతే సినిమా మేము చేసాం కంట్రోల్సీ అనేది ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ వెరీ గుడ్ హెల్దీ ఎక్స్పెరిమెంట్ అండి చాలా థ్రిల్లింగ్ ఎక్స్పెరిమెంట్ నేను నేను చెప్పినట్టుగా మీకు ఈ సినిమాలో కామెడీ ఉంటుంది కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి కథాకథను డిఫరెంట్గా ఉంటాయి సో దీన్ని ఆడియన్స్ తప్పకుండా మంచిగా రిసీవ్ చేసుకుంటారు అనేది నా నమ్మకం సో ఆడియన్స్ దీన్ని రిసీవ్ ఏ రేంజ్కి రిసీవ్ అనే దాన్ని బట్టి నేను నెక్స్ట్ కథలు తయారు చేసుకోవాలి సో అందుకని ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ టుమారో సో బేస్డ్ ఆన్ దట్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విల్ బి బేస్డ్ థాంక్యూ థాంక్యూ సర్ ఈ విజువల్స్ ఈ పార్ట్లు ఇన్నీ వెంట ఉంటై ఐ విష్ ఐ వాస్ ఇన్ చైతన్య షూస్ నాన్న ఫస్ట్ లవ్ ఎవరు చూసావా నిన్న అడగలేదే నేను మా సినిమాలో లవ్ ఎలాగంటే పేరెంజ్ పిల్ల చోల్బం చూడరా అది లవ్ అంటే నువ్వు తిరుతున్నావే అది లవ్ కాదు అది లవ్ అంటేని అంటాను మాట ఇది మెసేజ్ ఓరియంటెడ్ మూవీ టెస్ట్ కదా కొంత క్వశ్చన్ రేస్ చేసారు శౌర్య మరి యాంకరింగ్ ఆపేశనట్టేనా యు ఆర్ టోటలీ ఇంటు మూవీస్ నౌ